హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈరోజు ఈ వీడియోలో అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఈరోజు ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక మొదటిది చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సి 6 పరీక్షల ఫలితాలు రిలీజ్ చేసింది. దాంట్లో వివిధ రకాలైనటువంటి ఉన్నాయి, టీపీఏ కానీ, తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్ కానీ, లైబ్రరియన్ కానీ, తర్వాత ఏఓ రిజల్ట్స్ కానీ, తర్వాత ఏఎంవిఐ ఇలాంటి సంబంధించినటువంటి అన్ని పరీక్షల ఫలితాలు నిన్న విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో గతంలో నిర్వహించినటువంటి 6 పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సి శుక్రవారం రాత్రి రిలీజ్ చేసింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఇంకా ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. మీరు వెబ్సైట్లో వీటికి సంబంధించినటువంటి ఫలితాలను చూడవచ్చు అనమాట. 6 నోటిఫికేషన్ల జనరల్ ర్యాంకు జాబితాల విడుదల. సో రాష్ట్రంలోని మరి వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి 6 ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించినటువంటి రాత పరీక్షల జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాల జిఆర్ఎల్ను టీఎస్పీఎస్సి మరి ప్రకటించిందనమాట. ఆయా పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు ఇచ్చి 2023 మే జూన్ జూలైలో నెలల్లో మరి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిందనమాట. సో వీటి జిఆర్ఎల్ వెబ్సైట్లో మరి పొందుపరిచారనమాట. సో ఇవి మనకు వచ్చినప్పుడు మరి ఇంకా కూడా కొన్ని రావాల్సి ఉన్నది. సో దీంట్లో జేఎల్కి సంబంధించి, జనరల్ మనకు జూనియర్ లెక్చరర్కి సంబంధించి దాదాపు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ ఫలితాల గురించి. సో అవి కూడా తొందరగా ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మేబీ వీళ్ళందరూ దీంట్లోకి వెళ్ళిపోతే గనక మరి గ్రూప్ 4 లాంటి మరి కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. దీంట్లో సెలెక్ట్ అయినట్టు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ 4లో ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. సో వాళ్ళందరూ దీంట్లోకి సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతే గనక మరి జేఎల్ కూడా ప్రకటిస్తే ముందు మరి గ్రూప్ 4 కట్ ఆఫ్ అయితే చాలా తగ్గే అవకాశం ఉంటుంది. కోడ్ వచ్చే ముందే మరి డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఎన్నికల కోడ్ మనకు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి మనకు శుక్రవారం మరి ఆ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళన చేశారనమాట. సో అనంతరం అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకు వినతి పత్రం అందించారనమాట. సో ఈ సందర్భంగా మరి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 5089 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని, సో మిగతా 15,000 పోస్టులు మరి జత చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఇప్పటికే మరి 177,000 మంది దానికి దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరారనమాట. సో ఇక్కడ చూడండి ప్రెస్ నోటు, డిస్ప్లే ఆఫ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్కి సంబంధించి. సో ఇందాక ముందు చెప్పినటువంటి మరి ఆ పరీక్షల సంబంధించినటువంటి జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మనకు ఇక్కడ వెబ్సైట్లో పొందుపరిచారనమాట. దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అది. సో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి, విద్యాశాఖ కార్యాలయం ఎదుట అభ్యర్థుల ఆందోళన చేయడం జరిగిందనమాట నిన్న. సో ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ గనక, ఎన్నికల కోడ్ గనక ఇప్పుడు పడితే గనక మనకు దాదాపుగా మళ్ళీ జూన్ జూలై ఆగస్టు దాకా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వలేరు, అది డిఎస్సి కానీ తర్వాత గ్రూప్ 1 కానీ. సో అందుకనే ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి కోరుతా ఉన్నారు నిరుద్యోగులు అయితే. రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం. ఇన్సాట్ 3DS కౌంట్ డౌన్ ప్రారంభం ఈరోజు. సో నేడు సాయంత్రం 5:35 ప్రయోగం చేయనున్నారు అనమాట. సో ఇన్సాట్ 3D వాతావరణ ఉపగ్రహానికి మరి కౌంట్ డౌన్ మొదలైందనమాట. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం సాయంత్రం 5:35 GSLV-F14 వ్యోమనౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో వెల్లడించింది. 3rd తరం వాతావరణ ఉపగ్రహమైనటువంటి ఇన్సాట్ 3DS ను భూస్థిర కక్షలోకి మరి ప్రవేశపెట్టనున్నారన్నమాట. సో కేంద్ర భూ విజ్ఞాన శాఖ ఈ ఉప ప్రయోగానికి మరి నిధులు సమకూర్చిందనమాట. సో ఈరోజు ఇది ప్రయోగించనున్నారు. రైట్, మరొకటి చూద్దాం. భూ వాతావరణంలోకి కార్టోశాట్-2 సో విజయవంతంగా తిరిగి మరి తీసుకొచ్చినటువంటి ఇస్రో 17 ఏండ్ల
పాటు మరి సేవలు అందించిన ఉపగ్రహం. చూడండి, అధిక రిజల్యూషన్ గల ఫోటోలు తీసేటటువంటి ఇస్రో 2వ తరంలోని మొదటి ఉపగ్రహం అయినటువంటి కార్టోసాట్ 2ను మరి శుక్రవారం విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఉపగ్రహం దాదాపు 17 ఏళ్ల పాటు సేవలు అందించిందంట. సో సాయంత్రం 3:48 హిందూ మహాసముద్రం మీదకు ఈ ఉపగ్రహాన్ని తీసుకొచ్చాం, దీన్ని దహనం చేస్తాం లేదా సముద్రంలో పడిపోయేలా వదిలేస్తాం అని చెప్పేసి ఇస్రో అధికారి ఒకరు తెలిపారనమాట. సో కార్టోసాట్ గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు మరి ఇస్రో తెలిపింది. ఈ శాటిలైట్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు దాని ప్రధాన విభాగాలు విచ్ఛిన్నమైపోతాయని చెప్పేసి వెల్లడించింది అనమాట. సో 2007లో ప్రయోగించినటువంటి ఈ శాటిలైట్ 2019 వరకు పట్టణ ప్రణాళిక కోసం హై రిజల్యూషన్ కలిగిన ఫోటోలు తీసి పంపింది అనమాట. సో అంతర్జాతీయ అంతరిక్ష మార్గదర్శకాల ప్రకారం దీన్ని ధ్వంసం చేయనున్నట్లు ఇస్రో అయితే చెప్పిందనమాట. సంక్షేమ గురుకులాల జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష ఫలితాల వెల్లడి. సో జేఎల్ ఫలితాలు కూడా మనకు రావడం అయితే జరిగిందనమాట. సో సంక్షేమ గురుకులాల్లో 1924 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్ష ఫలితాలను మరి గురుకుల నియామక బోర్డు వెల్లడించింది. సో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన డెమో తరగతులకు ఎంపిక చేసిందనమాట. సో ఈ నెల 19 నుంచి 22 వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన జరిగిన వెంటనే మరి డెమో తరగతులు నిర్వహించనున్నది. సో ఫలితాల గురించి మరి అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ చెప్తుందనమాట. సో సమాచారం అందిస్తున్నారు. డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడించడంతో ఇక గురుకులాల్లో ఓన్లీ 4006 అంటే టీజీటీకి సంబంధించినటువంటి పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు బోర్డు కసరత్తు చేస్తుంది అనమాట. సో ఈ పోస్టులకు టెట్ కానీ తర్వాత సెంట్రల్ సెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఇప్పటికే ఆ వివరాలు సేకరించింది. వచ్చే వారంలో ఫలితాలు ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది. అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి నియామక జాబితా విడుదల చేయనుందనమాట. సో దీంతో కులాల నియామక సంస్థ గత ఏడాది ప్రారంభించినటువంటి మరి 9210 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తానికైతే ఈ ఫిబ్రవరి నెలాఖరులోపు మొత్తం గురుకులాలదైతే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ అన్నీ అయిపోతాయంట. సో జూనియర్ లెక్చరర్ కేటగిరీలో 1:2 నిష్పత్తిలో జాబితా విడుదలైంది. సో ఆల్రెడీ డిఎల్ వచ్చినాయి, జేఎల్ వచ్చినాయి, పీజీటీ వచ్చినాయి, ఇక టీజీటీ వస్తే సరిపోతుంది. తర్వాత ఓన్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ వాళ్ళవి మాత్రమే మిగిలిపోతాయి. సో వాళ్ళవి కోర్టు కేసు హియరింగ్ తర్వాత మేబీ ఏదో ఒకటి తేలేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళ అయితే మేబీ 1st week వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక ఇక్కడ మొత్తం ఏమేమి ఇచ్చాము ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా మనకు సాక్షి న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో చివరి వారంలో ఇక్కడ ఇచ్చారు, చివరి వారంలో టీజీటీ అభ్యర్థుల జాబితా కూడా మనకు విడుదల కానున్నది. 4020 పోస్టులకు సంబంధించి అనమాట. సో దానికి కూడా 1:2 నిష్పత్తిలో మరి జాబితా విడుదల చేస్తే కనుక మనకు లాస్ట్ వీక్ లో ఖచ్చితంగా వాళ్ళకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. రైట్, కోచింగ్ సెంటర్లకు ముకుతాడు, మోసపూరిత ప్రకటనలపై కొరడ, ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం. సో విద్యార్థులను మరి ఆకట్టుకోవడానికి కోచింగ్ సెంటర్లు ఇస్తున్నటువంటి మోసపూరిత ప్రకటన మరి అలాంటి ప్రకటనలకు కళ్ళెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం మరి నడుం బిగించింది. ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజాభిప్రాయం కోసం బహిర్గతం చేసింది అనమాట. సో వెల్లడించాల్సినటువంటి వివరాలు ఇక్కడ, తర్వాత ఈ పనులు చేయకూడదు అంటూ ఇక్కడ కొన్ని మరి కండిషన్స్ పెట్టారనమాట. కొన్ని కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి చూద్దాం. సో ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని అయినటువంటి అబుదాబికి సమీపంలో నిర్మించినటువంటి హిందూ దేవాలయం బోచా సనా వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థను మరి ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 14 ప్రారంభించారు. లోహం ఉపయోగించకుండా పూర్తి రాతి కట్టడంగా మరి దీన్ని కట్టారనమాట. సో దుబాయ్ అబిదాబి మార్గంలో మరి షేక్ జయేద్ హైవే పక్కన 27 ఎకరాల్లో ఈ ఆలయం అయితే ఉందన్నమాట. దీని నిర్మాణం మరి 2019 ప్రారంభమైంది. అరబ్ ఎమిరేట్స్ లోని 7 ఎమిరేట్లకు మరి ప్రతీకగా ఈ ఆలయానికి 7 గోపురాలు ఉంటాయన్నమాట. దాదాపు 700 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏం లేదు, అక్కడ మనకు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అయినటువంటి అబుదాబికి సమీపంలో ఈ ఆలయం నిర్మించారు. సో నరేంద్ర మోదీ దాన్ని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు, డేట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రాజకీయ ఇక ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య, ముగ్గురు సభ్యుల నియామకం, మరి గవర్నర్ తమిళసై ఉత్తర్వులు జారీ అన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియమితులయ్యారన్నమాట. సో రాజయ్య ఎంపికను మరి ఎంపిక చేస్తూ మరి ప్రభుత్వం పంపినటువంటి దస్త్రాన్ని మరి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఆమోదించారన్నమాట. సో ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక 15,000 కొత్త పోలీసు కొలువులు ఉత్తదేనా, మనకు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అంటూ మనకు నమస్తే తెలంగాణలో వార్త ఇచ్చారు. 15,000 కొత్త పోలీసు కొలువులు ఇస్తున్నాము, నోటిఫికేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి చాలా వార్తాపత్రికలు మరి రాయడం అయితే జరిగిందనమాట. కానీ అదంతా ఉత్తది అన్నట్టు ఇప్పుడు మనకు తెలిసింది. సో నోటిఫికేషన్ వస్తుందేమో అని చెప్పేసి ఆశగా ఎదురు చూసినటువంటి ఉద్యోగార్థులు మరి వారి ఆశలపైనటువంటి నీళ్లు చల్లినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు రాయడం అయితే జరిగిందనమాట. కానీ 2,000 నుంచి 3,000 పోస్టులకు మాత్రం త్వరలో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తారా లేదా అనేది చూడాలి. తర్వాత ఇక మనకు హోంగార్డులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు, అది అటే పోయింది. తర్వాత మనకు టెట్ అన్నారు, టెట్ గురించి మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ గురించి అయితే ఈ వారంలో ఇస్తామన్నారు, ఇంకా అది కూడా లేదు. తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ అన్నారు, అది ఇప్పటికి ఇంతవరకు ఇవ్వలేదు. విద్యా వాలంటీర్ వ్యవస్థ అన్నారు, అది ఇప్పటివరకు లేదు. తర్వాత ఆంధ్రలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు, దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. అన్నీ చెప్పడమే కానీ మరి చేసేది ఏమైనా ఉందా అన్నట్టుగా మరి నిరుద్యోగులు అడుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంతా సిద్ధమే, అయినా ఆలస్యమే. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల్లో మరి ఆందోళన, మరి మెగా డిఎస్సి వేస్తామన్న సర్కార్ దీనిపై 2 సార్లు సమీక్షలు, కానీ నోటిఫికేషన్ దిశగా అడుగులు పడడం లేదంటూ నిరాశ. గతంలో డిఎస్సి ఆగిపోవడానికి కారణమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తులు. సో ఇక లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మొదటికి వస్తుందని చెప్పేసి ఆవేదన. టీచర్ ఖాళీలు మరి లెక్కలు తీసినటువంటి విద్యాశాఖ పదోన్నతులు బదిలీలతో లింకు పెడతా ఉన్నారు. డిఎస్సి వేసినా గానీ ఆగిపోయింది. మనకు లాస్ట్ గత ప్రభుత్వం అయితే మనకు చిన్న నోటిఫికేషన్ అయినా సరే మరి అది వేసింది, దానికి అనుబంధ నోటిఫికేషన్ వేసి ఈ ప్రభుత్వం మరి ఇస్తారేమో అనుకుంటే గనక ఇక్కడితోనే ఆగిపోయింది. టీచర్లకు మరి టెట్టు నిర్వహించాలని చెప్పేసి ఒక వాదన ఉంది. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ మనకు నిరుద్యోగులు అసలు ఎట్టు తేలని పరిస్థితి అయితే డిఎస్సికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఏం చేస్తుందో చూడాలి. ఎన్నికల కోడ్ వచ్చేలోపు మెగా డిఎస్సి అయితే వేయాలి, విద్యాశాఖ కార్యాలయం ముందు డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మరి ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.